ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభ్మస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభ్మస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు శుక్రవారం శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శుక్రుడు సాక్షాత్తు లక్ష్మి. మరి శ్రీ మహాలక్ష్మి యొక్క స్వరూపాల్లో దాగి ఉన్నటువంటి నేపథ్యం ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం, మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘశుద్ధ ద్వాదశి, దీన్నే భీష్మ ద్వాదశి అని అంటాం. ఈ ద్వాదశి రోజున చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆశించినటువంటి కోరికల్ని నెరవేరుస్తాయి. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేసేటువంటి మహాలక్ష్మి పూజ సంపదల్ని పెంచుతుంది, అలాగే ఆర్థిక పుష్టికి దోహదపడుతుంది, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈ పునర్వసు నక్షత్రంలో ఈరోజు ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు పునర్వసు నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక పరిణామాలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి, అనుకూలతను పెంచుతాయి, వ్యాపార ఒప్పందాలు కూడా బాగా అనుకూలిస్తాయి. నూతన ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ఫలితాలని పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన ప్రక్రియలు బాగా ఫలిస్తాయి. నూతన గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా పనుల్లో ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది, స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించటం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం, తులసి దళాలతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో లాభాలని తెచ్చిపెడతాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు ఆశించినటువంటి ఫలితాలని దగ్గర చేస్తాయి. ఈరోజు వృషభరాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు బాగా పనికి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత సాధించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఉత్తేజం పెరుగుతుంది, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తలనొప్పి సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. బాధ్యతలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించటం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి తలనొప్పి సంఘటనలు దూరం అవుతాయి, ఆనందకర వాతావరణం దగ్గర అవుతుంది. ఇక గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన విధానాలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి. ఆస్తుల విషయంలో ఏర్పడినటువంటి పేచీలకు కూడా పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన వ్యవహారాలు వ్యాపారరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకు తోడ్పడుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించటం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిరాకుల్ని దూరం చేస్తుంది, సంతోష సంఘటనల్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి, విజయాల్ని తెచ్చిపెడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక పరిణామాలు అనుకూలతని ప్రతికూలతని కూడా కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సోదరుల ద్వారా కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలుగా ప్రారంభించలేకపోతారు. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారరీత్యా ఆలస్యంగా దగ్గరవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి, ప్రయాణాల విషయంలో కూడా. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించటం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు అష్టమ రవి కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది, శుభ పరిణామాల్ని కలిగిస్తుంది. ఇంకా స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈరోజు మీకు ఉపకరిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి, ఆదాయాన్ని పెంచుతాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి.
సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు దగ్గర అవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించటం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను పెంచడమే కాకుండా ఆదాయాన్ని కూడా పెంచుతాయి. నూతన ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువుల్ని బలంగా ఎదుర్కోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు కూడా బాగానే అనుకూలిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఎదుగుదల ఏర్పడుతుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడతాయి. అయినప్పటికీ తిరిగి సర్దుమలుగుతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు శత్రువుల ద్వారా ఏర్పడేటువంటి భీతిని పోగొడుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా దగ్గరవుతాయి. శారీరక శ్రమ ఉన్నప్పటికీ విజయాల్ని చేజిక్కించుకోగలుగుతారు. వ్యాపార విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి పొందగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈరోజు మీరు గణపతి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం, గణపతి ఉపనిషత్తు పారాయణ వంటి కార్యక్రమాలు విజయాలను తెచ్చిపెడతాయి. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు పునఃపరిశీలించవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. ప్రయాణాల విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కూడా కీలక నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం, శ్రద్ధతో నమస్కరించడం ద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తిని పొందగలుగుతారు. విజయాలు దగ్గర అవుతాయి. ఉద్యోగ నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. దూకుడు నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. సత్సంబంధాలు భాగస్వాములతో కొనసాగుతాయి. వ్యాపార రీత్యా కూడా నూతన ఒప్పందాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు, ఆదాయ మార్గాలు సులభతరమవుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి లభిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాలు అనుకూలం. సంతోష సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా చేరువవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతాయి. సాహస నిర్ణయాల ద్వారా విజయాలను దగ్గర చేస్తాయి. నూతన ఆస్తుల కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఆదాయాన్ని పెంచుతాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం, వ్యయం సమాంతరంగా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. పిల్లల విషయంలో మాత్రం శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆనందం ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించటం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, కనకదారాస్తవం వంటి స్తోత్రాలు ద్వారా పూజలు నిర్వహించడం ఉత్తమమైనటువంటి ఫలితాలను కలిగిస్తుంది. ఆర్థిక అనిశ్చితిని దూరం చేస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి.
కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో ఆనందం లభిస్తుంది. కుటుంబ సఖ్యత లోపించినప్పటికీ కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ఆరోగ్య రక్షణకి తోడ్పడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆరోగ్య రక్షణకి తోడ్పడతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే నత్తనడకతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ లోపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆకస్మికంగా కలిసి వచ్చినప్పటికీ ప్రణాళికా లోపం ఏర్పడుతుంది. గృహ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఆర్థిక గందరగోళ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు అనుకూలిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం పునర్వసు నక్షత్రం. దీని అధిదేవత అదితి, అలాగే నక్షత్రాధిపతి బృహస్పతి. ఈ బృహస్పతి యొక్క మహాదశ 16 సంవత్సరాలు ఉంటుంది. ఈ బృహస్పతి జాతక రీత్యా ప్రతికూలంగా ఉన్నప్పుడు లేదా కేంద్రాధిపత్య దోషం కలిగినప్పుడు, ఇబ్బందుల్ని కష్టాలని కలిగిస్తున్నప్పుడు పుష్యరాగం ఈ పునర్వసు నక్షత్రంలో ఈశాన్య దిక్కుకి చూస్తూ ధరించినట్టయితే బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది, శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అలాగే ఈ పునర్వసు నక్షత్రంలో శనగలు దానం చాలా మంచిది. ముఖ్యంగా స్త్రీలకి, సౌభాగ్యానికి ఈ శనగలు చాలా ఉపయోగపడతాయి. ఈ పునర్వసు నక్షత్రంలో చేపట్టేటువంటి ప్రయాణాలు మంచి ఫలితాలని కలిగిస్తాయి. వివాహ విషయాన్ని పరిశీలించినట్టయితే వధూవరులది ఇద్దరిది కూడా పునర్వసు నక్షత్రం అయినప్పుడు ఇది వివాహానికి యోగ్యత కలిగించదు. శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా అనుకూలమైనటువంటి రోజు. సంతోషం, సంపద, ఉత్తమ సంతానం, కీర్తి, ప్రతిష్ట, పాడి, పంట ఇవన్నీ కూడా మహాలక్ష్మి యొక్క స్వరూపాలు. మరి ఇవన్నీ కూడా లభించాలి అంటే శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం తప్పనిసరి. శ్రీ మహాలక్ష్మి యొక్క స్వరూపంలో ఉండేటువంటి నేపథ్యం ఏమిటో పరిశీలిద్దాం. శ్రీ మహాలక్ష్మి సిరి సంపదలకి అధిదేవత, జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక. శ్రీ మహాలక్ష్మిగా మనకు కనిపించేటువంటి దేవి హిరణ్య వర్ణంలో భాషించేటువంటి మధుర మోహనమూర్తి. ఆమె చతుర్భుజాలతో పూర్ణ వికసిత పద్మంపై ఆసీనురాలై ఉంటుంది. ఆమె హస్తంలో ఒక పద్మం మొగ్గ రూపంలో ఉంటుంది. సౌందర్యానికి, వినిర్మిళతకు సంకేతం అది. పద్మం బురద నుంచి పుడుతుంది. మనలో ఏ వాతావరణం పరిస్థితుల్లోనైనా కూడా వికసించేటువంటి అపరిమిత శక్తికి ఈ పద్మం సంకేతం. శ్రీ మహాలక్ష్మి చుట్టూ నీరు ఆవరించి ఉంటుంది. ఈ నీరు జీవనానికి సంకేతం. జాజ్వల్యమానమైనటువంటి శ్రీ లక్ష్మీదేవి అతిలోక తేజస్సును, సుసంపన్నతను ప్రసరిస్తూ ఉంటుంది. ఆమె చతుర్భుజాలు చతుర్విధ పురుషార్థాలకి సంకేతాలు. అవి ధర్మార్థ కామ మోక్షాలు. జనన మరణాల చక్రం నుంచి మనిషిని విముక్తి చేసి ఆమె మహాసత్యం వైపు నడిపిస్తుంది. ఈ పురుషార్థాలు మన జీవన స్తంభాలు. శ్రీ మహాలక్ష్మి ఆకుపచ్చని చీర ధరిస్తుంది. అది అభివ్యక్త శక్తికి, వికాసానికి, సారభూతమైనటువంటి భూదేవి పచ్చదనానికి సంకేతం. ఆమె ధరించేటువంటి ఎర్రని చీర కార్యశీలతకు, ఆత్మశక్తికి ప్రతీక. లక్ష్మీదేవికి ఇరువెంపులా రెండు శ్వేతగజాలు నిలబడి నీటిని చిమ్ముతూ ఉంటాయి. తన ధర్మాన్ని అనుసరించి వివేకంతో, నిర్మల మనస్సుతో ఐహిక ఆధ్యాత్మిక సంపదల కోసం నిరంతరాయంగా చేసేటువంటి ప్రయత్నానికి అది సంకేతం. లక్ష్మి అనేటువంటి పదం లక్ష్యం నుంచి వచ్చింది. విస్పష్టమైనటువంటి జీవన లక్ష్యం ఉన్నవారి చెంత లక్ష్మి సుస్థిరంగా ఉంటుంది. లక్ష్మీ పూజకి సాయం సమయం అనువైనది. పరిశుభ్రంగా ఉండేటువంటి ఇంట్లోకి మాత్రమే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఇవి ఈనాటి సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గ్రహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. XXX
డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. మన నిత్య జీవితంలో వాస్తు యొక్క ప్రభావం చాలా చక్కగా పనిచేస్తూనే ఉంది. వ్యాపారంలో వచ్చేటువంటి నష్టాలు, ఇబ్బందులు మొదలైన సమస్యల పరిష్కారానికి వాస్తు అనేది ఒక ఖచ్చితమైనటువంటి మార్గంగా ఉంది. ఫ్యాక్టరీలు కానివ్వండి, షాపులు కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, అలాగే బిల్డర్స్ కానివ్వండి, మార్కెటింగ్ వ్యాపారస్తులు కానివ్వండి, చిట్ ఫండ్ కంపెనీలు, కంప్యూటర్ రంగంలో ఉన్నవాళ్ళు, సినిమా హాళ్ళు, బంకులు, ఒకటేమిటి, ఏ వ్యాపారం వారికైనా సరే వాస్తు లేనిదే కించిత్తు మనుగడ కష్టసాధ్యం అవుతోంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ వాస్తు లేనప్పటికీ వ్యాపారం కలిసి వస్తే ఆ కలిసి వచ్చిన దానికి సమానమైనటువంటి నష్టాన్ని అనుభవించవలసి వస్తుంది. వాస్తు దోషం అనేది పొంచి ఉన్న పాము లాంటిది. కాబట్టి వాస్తు దోషాన్ని సవరించుకోవటానికే అందరం కూడాను కృషి చేయాలి. అసలు వ్యాపారంలో నష్టం రావడానికి ముఖ్యమైనటువంటి కారణాలు వాస్తుశాస్త్రరీత్యా ఎలా ఉంటాయి అని గనక మనం ఆలోచించినట్లయితే, ఉత్తర వాయువ్య లోపం గనక ఉన్నట్లయితే వ్యాపారంలో నష్టాలు వస్తాయి. వ్యాపార స్థలానికి కానివ్వండి, లేదా ఫ్యాక్టరీకి కానివ్వండి, వ్యాపారస్తుల ఇళ్లకు కానివ్వండి, లేదా అన్ని చోట్ల కానివ్వండి, ఉత్తర వాయువ్యంలో వాస్తు లోపం గనక ఉన్నట్లయితే తప్పనిసరిగా అనేక నష్టాలు సంభవించడానికి ఆస్కారం ఉంది. ఉత్తర వాయువ్య లోపం ఏ విధంగా ఉంటుంది అంటే, ఉత్తర వాయువ్యంలో ద్వారం పెట్టారనుకోండి, చాలా నష్టం. ఉత్తర వాయువ్యంలో గేటు పెట్టారనుకోండి, చాలా నష్టం. ఉత్తర వాయువ్యంలో వీధిపోటు ఉందనుకోండి, దానివల్ల కూడా నష్టమే సంభవిస్తుంది. ఉత్తర వాయువ్యంలో ప్రహరీ ఆనుకుంటూ మెట్లు లేదా గదులు కట్టారనుకోండి, ఖాళీ లేదండి, అందుచేత ఆ ఉత్తర వాయువ్యాన్ని కలిపి కట్టి ఆ పైదాకా పంపించేసామండి అని చెప్తే అది చాలా నష్టాన్ని ఇస్తుంది. ఎప్పుడూ కూడా వాయువ్యం అనేటువంటిది మన మానవ శరీరానికి ముక్కు లాంటిది. అక్కడ గాలి వస్తేనే కదండి ఈ యొక్క ప్రాణం నిలిచేది. అలాగే వాస్తుశాస్త్రంలో కూడాను వాయువ్యంలో తప్పనిసరిగా ఖాళీ ఉంచి తీరాలి. ఖాళీ లేకుండా పూర్తిగా మూసేస్తామండి అంటే కుదరదు. ఉత్తర వాయువ్యంలో గోతులు తీయకూడదు, నైరుతిలోనూ తీయకూడదు, వాయువ్యంలో కూడా గోడ కాంచి గోతులు తీయకూడదు, చాలా తప్పు అన్నమాట. స్థలంలో ఉత్తర వాయువ్యం పెరిగి ఉండకూడదు. ఉత్తర వాయువ్యం గనక పెరిగి ఉంటే గృహ యజమానికి ఉన్న పెద్ద కుమారుడికి తప్పనిసరిగా అనారోగ్యం సంభవిస్తుంది, అనేక ఈతి బాధలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈశాన్యంలో పోలిస్తే ఉత్తర వాయువ్యం పల్లంగా ఉండాలి, ఉత్తరం కొద్దిగా ఎత్తుగానే ఉండాలి. ఈశాన్యంతో గనక పోల్చినట్లయితే ఈశాన్యం డౌన్లో ఉండాలి ఎప్పుడూ కూడా. ఇంటికి వాయువ్యం గదిలో కప్పు కానీ పెరిగి ఉత్తర ఈశాన్యం తగ్గి ఉండటం చాలా ఘోరమైనటువంటి వాస్తు దోషంగా గుర్తిరగాలి. ఉత్తర వాయువ్యంలో ప్రహరీ తక్కువ ఎత్తు ఉండి ఉత్తర ఈశాన్యంలో ప్రహరీ ఎత్తుగా ఉంటే కూడా దోషమే. బిల్డింగ్ పైన ఉత్తర ఈశాన్యంలో పిట్టగోడ ఉండి ఉత్తర వాయువ్యంలో గనక కట్టకపోతే చాలా నష్టం వస్తుంది. అందుచేత ఇలా చిన్ని విషయాలే ఒక్కొక్కసారి వాస్తుశాస్త్రరీత్యా చాలా అనర్థాల్ని మనిషి జీవితంపై ప్రసరింపచేస్తాయి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే, కొత్తగా వ్యాపారం పెట్టాం, జనాకర్షణ అనేటువంటిది ఇటీవల కాలంలో తగ్గింది, పెట్టినప్పుడు మాత్రం చాలామంది వచ్చారు, చాలా చక్కగా జరిగినాయి, రాను రాను వ్యాపారం కాస్త సన్నగిలింది, కారణం తెలియటం లేదు, దీనికి ఏదైనా వాస్తు దోషం ఉందా, ఈ దోషాన్ని ఏ విధంగా తొలగించుకోవాలి అని. ఎప్పుడూ కూడా అండి వ్యాపారం ప్రారంభించినప్పుడు ఆ వ్యాపారం ద్విగుణీకృతమైనటువంటి స్థాయిలో చక్కగా పెరుగుతూ ఉంటే ఆ వ్యాపారాన్ని చూసిన వాళ్ళు నేను కూడా ఈ వ్యాపారం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ వ్యాపారానికి ఎదురుగానే ఇంకో ఆయన దానికి సంబంధించిన వ్యాపారం పెట్టాడు. అలా పెట్టడం వల్ల కూడా వ్యాపారం కొంత సన్నగిల్లటానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా నరకోశ నరదృష్టి అని చెప్పేసి ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఐదుగురు మనుషులు రాగానే అబ్బో ఈరోజు బ్రహ్మాండంగా వచ్చారు అని చెప్పేసి
భావించే వాళ్ళ సంఖ్య అధికంగా ఉంటుంది. ఇలా జరగకుండా ఉండటానికి వాస్తుశాస్త్రరీత్యా మీకు నరఘోష నరదృష్టి లేకుండా వ్యాపారం దిగునీకృతంగా అభివృద్ధి చెందటానికి గోమతి చక్రాలు అని చెప్పేసి ఉంటాయి. ఆ గోమతి చక్రాలని రెండింటిని తీసుకొని ఒక తెల్లటి గుడ్డకి పసుపు రాసి ఆ పసుపు గుడ్డలో ఈ రెండు గోమతి చక్రాలని కూడా కట్టి ముడిపెట్టి మీ వ్యాపార స్థలానికి బయట ప్రాంగణంలో తగిలించాలి. అలాగే ఒక కుంకుమ భరిణ తీసుకొని కుంకుమ పోసి ఆ కుంకుమలో ఒక గోమతి చక్రాన్ని ఉంచి మీ క్యాష్ బాక్స్లో ఉంచండి. అలా కనుక చేసినట్లయితే వ్యాపారం దిగునుకృతంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమ. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా. మరి సర్వే జన సుఖినో భవంతు.